గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి రితిక బర్త్డే వస్తుంది కదా, సో షాపింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు అయితే నేను, శ్రీధర్ అండ్ రితిక, సారీ వర్ష, మేముగ్గురు మార్నింగే బయలుదేరి సీతమ్మధర అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాను. వర్షాన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే తనది ఇయరింగ్ ఒకటి ఊడిపోయిందనమాట, సో అందుకే అతికించేద్దాము అని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాను. లేకపోతే ఇప్పుడు బయటికి పిల్లలు తీసుకురావడం సేఫ్ కాదు కదా, సో ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి తను తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. రితిక బర్త్డేకి రింగ్ అయితే మమ్మీ కొనమని డబ్బులు ఇచ్చారనమాట, సో అందుకని చెప్పి రితికకి రింగ్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడైతే గోల్డ్ రేట్ ఇదంతా అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యింది, నేను వెళ్ళిన రోజు అయితే మాత్రం కొంచెం పెరిగిందంట బంగారం రేట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, కిడ్స్కి సంబంధించిన రింగ్స్ అన్నమాట, ఇవి స్టోన్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత దేవుని బొమ్మలు తో ఉన్నాయి, ఇంకా అలాగా కొంచెం ఫ్యాన్సీవి ఇవి ఉన్నాయి. బట్ కొంచెం చిన్నపిల్లలవి కదా, తక్కువే ఉన్నాయి, మోడల్స్ అయితే ఎక్కువ ఏం లేదు. బికాజ్ ఇప్పుడు ప్రెజెంట్ లాక్డౌన్ కదా, సో కొత్త స్టాక్ అయితే ఏం రాలేదంట, అందుకని చెప్పేసి ఇక్కడ వర్ష సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో తను ఏం సెలెక్ట్ చేసింది అనేది మీకు నేను చూపిస్తాను. వాళ్ళ చెల్లికి బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది. సో ఇక్కడైతే మేము ఒక స్టోన్ది తీసుకున్నాను. స్టోన్ అంటే అలానే వైట్ స్టోన్ టైప్లో కాదు, కానీ కొంచెం పర్వాలేదు, నాకు ఆ మోడల్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. 4 grams ఉంది రింగ్ వెయిట్ అయితే. నేను ఎంత పే చేశానంటే లైక్ 4600 అయ్యింది. సో అది అండ్ ప్లస్ తర్వాత కొన్ని కొన్ని మేము ఇన్స్టాల్మెంట్ లైక్ చెప్పాను కదా స్కీమ్స్ కడతాము, గోల్డ్ స్కీమ్స్ మమ్మీ కడతారు కదా, సో ఆ పేమెంట్ కూడా ఇచ్చేద్దాము అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఇగోండి రింగ్స్ చూపిస్తున్నాను. చిన్న పిల్లలవి కదా, సో కొంచెం తక్కువే ఉంటాయి అబ్బా మోడల్స్ అయితే మాత్రం. సో ఫైనల్లీ అయితే తీసేసుకున్నాను మొత్తం అంతా కూడా. బట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం, లైక్ లిటరలీ నాకు తెలిసి ఒక 25 days అవుతుందేమో ఇంట్లో నుంచి బయటకు వచ్చి. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు బయటికి రావట్లేదు కదా, అందరూ ఇంట్లోనే ఉంటున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే తప్పదు బర్త్డేకి ఏదో ఒకటి కొండం అలవాటు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదో ఒకటి గుర్తుగా జ్ఞాపకార్థంగా తీసుకుంటాం కదా. సో యాక్చువల్లీ నేను కొందామని అనుకున్నాను, బట్ మమ్మీ వాళ్ళేమో డబ్బులు ఇచ్చి తీసేసుకోమని అన్నారు, సో అందుకే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, అవన్నీ కూడా చూసుకుని 12 o'clock లోపే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా మధురువాడ. సో ఇక్కడైతే ఇదిగోండి చూస్తున్నాను. అండ్ రింగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గోల్డ్ షాప్ అడ్రస్ అదంతా డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడే సీతమ్మధరలోనే ఉంటుంది. ఇదిగోండి తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది, తనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. వెళ్ళిన పనుల్లో ఫస్ట్దైతే గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మేము టైలర్ షాప్కి వచ్చాము. క్రియేటివ్ డిజైన్స్ అనమాట, జుల్ఫీ గారు ఆవిడ పేరు. నేను మ్యాక్సిమం పిల్లలకి కస్టమైజ్ డ్రెస్సెస్ కానీ నా బ్లౌజెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడే ఇస్తాను. మీకు వీలైతే నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కూడా సీతమ్మధరలోనే ఉంటారు. మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెళ్ళి అక్కడ స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు వైజాగ్లోని. చాలా బాగా స్టిచ్ చేస్తారు, ఫ్యాషన్ డిజైనర్ అనమాట. సూపర్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్, పిల్లలకి కూడా కస్టమైజేషన్ ఎంత బాగుంటుంది అంటే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ అన్నీ కూడా చేస్తారు. సో నేను మీషోలో మీ అందరికీ ఐడియా ఉంది కదా, కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అండ్ సారీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను లైక్ పిల్లలకి ఫ్రాక్స్ లాగా అవి స్టిచ్ చేయించాను అనమాట. అది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అవుట్ఫిట్ చూపిస్తున్నాను. అది ఇది నేను ఆఫ్లైన్ లైక్ వెస్ట్ సైడ్లోనే ఎక్కడో తీసుకున్నాను, సారీ సెంట్రల్లో తీసుకున్నాను నేను ఇది. ఎస్, వైజాగ్ సెంట్రల్లో తీసుకున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్, అది వేసుకున్నాను. అండ్ ఇదిగోండి ఈ సారీ, మీకు ఐడియా ఉందా? ఇది నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ 560 ఎంత అనుకుంటాను. చాలా బాగుంటుంది, పట్టు టైప్. ఇది నేను వర్షకి రితికకి సారీని ఒక మంచి ఫ్రాక్లో స్టిచ్ చేయమని చెప్పాను. సో ఆవిడ కొంచెం ట్రెండీగా స్టైలిష్గా డిజైన్ చేశారు పట్టు ఫ్రాక్ని. సో ఇదిగోండి అక్కడ ట్రయల్ వేసి చూస్తున్నాం అనమాట సరిపోయిందా లేదా అని చెప్పి. అంటే బర్త్డే రోజు మార్నింగ్ వేయడం కోసం అని చెప్పి నేను ఇదైతే డిజైన్ చేయించాను. కాస్ట్ అయితే ఒక డ్రెస్ లైక్ 800 ఎంతో తీసుకున్నారు స్టిచ్చింగ్కి. చాలా బాగుంది మొత్తం అంతా ఆవిడే, క్రియేటివిటీ అంతా కూడా. రితికకి కూడా ఎప్పుడు కూడా ఇక్కడే చేయిస్తాను అనమాట, చాలా బాగుంటుంది.
ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నావి మెజర్మెంట్స్ ఇస్తున్నాను అన్నమాట, లైక్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కొన్ని సారీస్ మీద బ్లౌజెస్ అవన్నీ కూడా, బికాజ్ అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో అందుకే అవన్నీ కూడా అలా ఉండిపోయాయి. అవన్నీ ఒకసారి ఇచ్చేస్తే అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు కదా అని చెప్పి, సో అప్పటికి ఇప్పటికి కొంచెం మరి వెయిట్ అనేది పుట్టపోయాను, ఎందుకంటే లాక్డౌన్ కదా, లాక్డౌన్లో మరి ఇంకా ఫుల్గా తినడమే, అది కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ చేతి వంట ఫుల్గా తింటున్నాను కాంప్రమైజ్ అవ్వకుండా, అందుకే కొంచెం వెయిట్ అనేది పెరిగాను. సో మెజర్మెంట్స్ అందుకే మళ్ళీ ఒకసారి అన్నీ తీసుకుంటున్నారన్నమాట. సో నేను డ్రెస్ మెటీరియల్స్ ఏ మోడల్ స్టిచ్ చేయించుకున్నాను అవన్నీ కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ టైం కమింగ్ హాల్స్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను. మీకు ఆల్రెడీ చేశాను వీడియో డ్రెస్ మెటీరియల్స్ది రీసెంట్గా మీషోలోదే, సో అవి మీకు చూస్తే ఐడియా అయిపోతుంది. సో మోడల్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి. నేను జస్ట్ చెప్తాను ప్యాటర్న్ అంతే, ఆవిడ చక్కగా దాన్ని డిజైన్ చేస్తారనమాట, ఒక మంచి లుక్ అనేది మారిపోతుంది, చాలా బాగా స్టిచ్ చేస్తారు. మీ అందరికీ ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను ఇది లాస్ట్ టైం ఒక రెండు సార్లు అడిగాను, నన్ను చాలామంది అడిగారు మీరు ఎక్కడ డిజైన్ చేయించుకుంటారు మీ అవుట్ఫిట్స్, కొన్ని అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్, స్టిచ్చింగ్ అయితే మాత్రం ఈవిడికే ఇస్తానన్నమాట. సో అయితే ఫైనల్లీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి పిల్లలవి తీసేసుకున్నాను అండ్ నావి కూడా ఉన్నవి ఇచ్చేసానన్నమాట. తర్వాత బర్త్డే అవుట్ఫిట్స్ మాత్రం అవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, క్రాప్ టాప్ లెహెంగాస్, అవి నేను మీకు బర్త్డే రోజే నేను రివీల్ చేస్తాను. అవి కూడా చాలా బాగా కస్టమైజ్డ్ అయ్యాయి, సేమ్ కలర్ కాంబినేషనే, ఇప్పుడు ఎల్లో అండ్ బ్లూవే, ఈవినింగ్ టైం కూడా ఎల్లో అండ్ బ్లూవే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ పని ఏంటంటే పిల్లల కోసం స్నాక్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్, ఇదేంటంటే ఇంటి దగ్గర సీతమ్ హెచ్బీ కాలనీ దగ్గర లైక్ ఏముంటుందంటే కొత్తగా పెట్టారు తాజా విహార్ అని, అందులో తీసుకున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్కి వచ్చానన్నమాట, ఇది జిమ్ పక్కన, మా జిమ్ పక్కన కొత్తగా పెట్టారు. సో అక్కడ మ్యాచింగ్ బ్యాంగిల్స్, తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్, కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. మొత్తం అంతా కూడా బ్యూటీకి సంబంధించినవి, జ్యువెలరీస్ అన్నీ కూడా ఒక వన్ స్టాప్ ఈ ఫ్యాన్సీ స్టోర్. ఒకసారి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను, చాలా మందికి నచ్చాయి అండ్ ఆల్సో వెళ్ళి కూడా తీసుకున్నారంట, నా పేరు చెప్పి వీడియో చూసి వచ్చామని చెప్పి. ఐడియా ఉంటుంది ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అయితే, వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరే కదా. సో స్టిక్కర్ ప్యాకెట్స్ పిల్లల కోసం, రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ మ్యాచింగ్వి ఇవన్నీ కూడా తీసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాను కదా, అందుకే వచ్చినప్పుడే మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వచ్చాము. సో ఇక్కడ అయితే అన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ కూడా బ్రాండెడ్వి, లైక్ మీకు ఆన్లైన్లో తీసుకోలేనివి, మమాయత్, మొత్తం లోరియల్, షుగర్ కాస్మెటిక్స్, మొత్తం అన్ని బ్రాండ్స్కి కూడా మీరు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను చూసారు కదా, ఒక వన్ స్టోర్ స్టాప్ అన్నమాట, గిఫ్ట్స్కి అన్నిటికి ఉంటుంది, చక్కగా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా బయలుదేరిపోయాము, లైక్ టైం వచ్చి 11:30 ఆర్ 11:45 అవుతుంది, బికాజ్ మీ అందరికీ తెలిసిందే కదా లాక్డౌన్ టైమింగ్ 6 నుంచి 12 లోపే మనం ఏ పని అయినా కూడా పూర్తి చేసేసుకోవాలి. మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎంత మంది, అంటే ఐ మీన్ ట్రాఫిక్ ఎలా ఉందంటే, మరి అందరూ 12 o'clock వెళ్ళిపోవాలి కదా, అన్నీ క్లోజ్ చేసేయాలి లేకపోతే పోలీసులు అంతా ఉంటారు కదా. సో ఇక్కడ వెహికల్స్ చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్తో ఉంది. మేము అయితే మేము కూడా అదే హడావిడిలో బయలుదేరిపోయి ఇంకా పనులన్నీ కూడా చక్కగా కంప్లీట్ అయిపోయాయి, ఇంకా ఆల్ సేఫ్ అన్నమాట, చక్కగా ఇంకా ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంటి దగ్గర కూడా చాలా పార్సిల్స్ అవి వచ్చాయి, ఆ పార్సిల్స్ అన్నీ పికప్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు మధురవాడ బయలుదేరుతున్నాము. సో మధురవాడ ఇంకా వచ్చేసాం, వచ్చిన వెంటనే ఫస్ట్ శానిటైజ్ అది చేసేసుకుని కాళ్ళు చేతులని శుభ్రంగా వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూసారు కదా నాకు ఎన్ని పార్సిల్స్ వచ్చాయో, ఈ పార్సిల్స్ అన్నింటినీ కూడా ఫుల్గా అక్కడ ఇంటి దగ్గరే శానిటైజ్ చేసేసి తీసుకొచ్చాను. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బయట పెట్టి ఓపెన్ చేసేసి అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేసేసాను, లైక్ షాప్ 101 కిచెన్ ప్రోడక్ట్స్ చేశాను కదా ఆ హాల్ అనమాట, ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇవి ఆ ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను అన్బాక్స్ చేయాలి. వీటన్నిటిని కూడా నేను ఒక డైరీలో రాసుకుంటానన్నమాట, లైక్ కొలాబరేషన్స్ వస్తాయి కదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అండ్ కొన్ని బ్రాండ్స్ నుంచి, అవన్నీ కూడా నోట్ చేసుకుంటాను ఎందుకంటే మర్చిపోతుంటాను ఒక్కొక్కసారి, అందుకనే ఒక డైరీ పక్కన పెట్టుకుని. సో ఎవరు పంపించారు నేమ్ అదంతా కూడా రాసుకుంటాను, బికాజ్ బ్లాగ్స్లో యాడ్ చేస్తూ ఉంటాను కదా,
సో ఇప్పుడైతే నేను ఇక్కడ అన్నీ ఓపెన్ చేస్తుంది షాప్ 101 ప్రోడక్ట్సే కిచెన్వి అండ్ ఇక్కడ ఇంకొక అవుట్ఫిట్ ఓపెన్ చేశాను కదా అది ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఫస్ట్ టైం నేను నిజంగా అలాంటి అవుట్ఫిట్ వేసుకోవడం లైక్ రఫుల్ టైప్ క్రాప్ టాప్ అండ్ లెహెంగా నిజంగా చాలా చాలా బాగా డిజైన్ చేశారు నాకైతే సూపర్గా నచ్చింది ఒకసారి చూపిస్తాను చూసి వచ్చేయండి ఓకేనా సో అదైతే ఫస్ట్ టైం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నౌ అండ్ వావ్ ఎథనిక్ స్టూడియో అన్నమాట వాళ్ళకి యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఆల్సో ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నాయి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి చాలా 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 బాగుంది కాస్ట్ వచ్చేసి 3,800 అన్నమాట బట్ క్లాత్ క్వాలిటీ కానివ్వండి స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు క్రాప్ టాప్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మోడల్ అయితే ట్రెండింగ్లో ఉంది అండ్ స్కర్ట్ వచ్చేసి ఫ్లోరల్ది వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వీళ్ళు డిఫరెంట్ డ్రెస్సెస్ అన్నీ కూడా కస్టమైజేషన్ చేస్తారు కిడ్స్కి కానివ్వండి ఒరల్స్ మామెన్ డ్రెస్సెస్ మీ ఇష్టం షిఫాన్ వస్తుంది ఫ్లోరల్ టైప్లోని అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నా నెక్ సెట్ చూపిస్తున్నాను కదా సో ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ శైలజ కలెక్షన్స్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నది ఇది కూడా ట్రెండింగ్లోనే ఉంది కాస్ట్ 1350 అనుకుంటా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా సో అందుకని చెప్పి నేను రేర్గా వేసుకుంటూ ఉంటానన్నమాట ఇలాంటివి నాకైతే బాగా నచ్చింది అండ్ తర్వాత మధ్యాహ్నం ఇంకా మమ్మీ లంచ్లోకి ఈరోజు లైక్ ప్రాన్స్ ఫ్రై చేశారు దాంతోపాటు టమాటా రసం పెట్టారనమాట యాక్చువల్లీ నేను లేను కదా నేను ఈ పనులన్నిటి కోసం వెళ్ళాను కదా అందుకే రెసిపీ షూట్ చేయలేదు టమాటా రసం ఈసారి ఎప్పుడైనా పెట్టేటప్పుడు డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను ఇది టమాటా రసం అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తర్వాత ఇది వచ్చి చేపల పులుసు ఫిష్ పులుసు శ్రీధర్ కోసం సో అంతే ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నమాట ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాష్ చేసేసాం వచ్చేటప్పుడే మొత్తం అన్నీ కూడా తీసుకుని వచ్చేసాను కావాల్సినవి అదే చెప్పాను కదా మీకు తాజా ఆహారం చెప్పి అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్వి ఇవన్నీ కూడా అక్కడ మాకు చాలా బాగా దొరుకుతున్నాయి సో యాపిల్స్ తర్వాత బనానాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లీచీ ఫ్రూట్ సమ్మర్ ఫ్రూట్స్ కాబట్టి ఆబ్వియస్లీ వచ్చేటప్పుడే అన్నీ తెచ్చుకుంటున్నాం ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే 1 వీక్కి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాము డైలీ ఆర్ ఆల్టర్నేటివ్ డే అయితే వెళ్ళేవి ఇవే కదా పాల్ ప్యాకెట్లు అలాంటివే కదా వెళ్ళి తెచ్చుకుంటాము సో మిగతావి ఫ్రూట్స్ కానీ ఆరెల్స్ ఇంకా పిల్లలకి స్నాక్స్ బిస్కెట్స్ ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం 1 వీక్కి సరిపడేవి నేను శ్రీధర్ వెళ్తే మాత్రం ఇలా తీసుకుని వచ్చేస్తానన్నమాట సో అందుకే ఎలాగో వెళ్ళాం కదా మొత్తం అన్ని తీసుకుని వచ్చేసాం అండ్ హ్యాపీగా ఇప్పుడైతే టైం లైక్ 3:30-4 అవుతుంది ఒక్కసారి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి మబ్బు పడింది మబ్బు వేసిన తర్వాత ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో చాలా పెద్ద వర్షం పడిందన్నమాట ఎంత బాగుందంటే క్లైమేట్ ఒక్కసారిగా కూల్ అయిపోయింది ఒక 4-5 డేస్ నుంచి చాలా వేడిగా ఉంటుంది కదా క్లైమేట్ అయితే మాత్రం 40 డిగ్రీస్ ఉంటున్నాయి అలాంటిది ఒకసారి రిలాక్సేషన్ అనిపించింది వర్షం పడగానే కూల్గా చాలా బాగుంది ఇలాంటి కూల్గా ఉన్న క్లైమేట్లో వెంటనే మనకు గుర్తొచ్చేది స్నాక్స్ హాట్ స్నాక్స్ ఏమైనా చేసుకోవాలని లక్కీగా ఈరోజు మేము బయటకు వెళ్ళాము కాబట్టి వచ్చేటప్పుడు నేను లైక్ ఇన్స్టెంట్ ఫిష్ ఫింగర్స్ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటబ్బా చికెన్ నగట్స్ తీసుకుని వచ్చాను లాస్ట్ టైం మీకు చికెన్ నగట్స్ చూపించేశాను ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫిష్ ఫింగర్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో లైక్ ఒక 8-10 వచ్చాయి అనుకుంటాను ఇన్స్టెంట్గా మనం 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇవేంటంటే కొంచెం ఏమంటారు ఇన్స్టెంట్ కదా సో ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఆ రోజే తీసుకున్నాను సో ఆ రోజు ఈవినింగే ఇంకా దీనికైతే పని పట్టేసాం అనమాట ఇంకా హ్యాపీగా ఇలాంటి కూల్ టైంలోనే కదా మనం ఇలాంటి హాట్ స్నాక్స్ తినాలనిపిస్తుంది పక్కన మమ్మీ ఛాయ్ కూడా పెట్టేసింది అల్లం ఛాయ్ అండ్ ఇక్కడ ఇవి ఫ్రై చేసేస్తున్నాం టమాటా కచప్తో హ్యాపీగా తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బయట వర్షం పడుతూ అలా మనం ఇక్కడ
ఇవి వేడివేడిగా తింటూ, ఇది చాలా సింపుల్, ఆయిల్ ఒక్కటి హీట్ అయితే చాలు, మనం ఇవి వేసేసుకుని ఒక 5 మినిట్స్ అటు ఇటు బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రెడీ అయిపోతుంది. చీజ్ బాల్స్, ఇంకెలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఒక 2-3 టైప్స్ తీసుకుని వస్తాను ఈవినింగ్ టైం పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా. ఒక్కొక్కసారి ఇంట్లో చేసేవి ఏవైనా పెడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి ఇలా చేసేసుకుంటాం అన్నమాట, అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగా. అండ్ తర్వాత రితికా బర్త్డే వ్లాగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు లాస్ట్ టైం కూడా లాక్డౌన్ టైంలోనే అయ్యింది బర్త్డే, అదేంటో లాక్డౌన్లోనే అప్పుడు ఏప్రిల్ మే జూన్ అందరూ బర్త్డేస్ లాక్డౌన్లో సెలబ్రేట్ చేసుకున్నాం, ఈసారి కూడా అంతే ఇంట్లోనే. సో అంతే. అండ్ తర్వాత క్లైమేట్ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్గా సన్కి ఇలా సర్కిల్లా వచ్చింది, అది అందరూ పిక్స్ పెట్టారు బట్ నేను అది తీయలేకపోయాను. మీరు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేశారా లేదా నా కమెంట్ సెక్షన్లో రెడీ చేయండి. అండ్ మీతో మాట్లాడుతూనే ఇక్కడ ఫిష్ ఫింగర్స్ కూడా రెడీ అయిపోయింది విత్ టమాటో కెచప్తో, తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే నేను మమ్మీకి హెయిర్ కట్ చేస్తున్నాను అనమాట. హెయిర్ కట్ అంటే పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, జస్ట్ కింద నా చివర్లా ఒక 1-2 ఇంచెస్ అయితే కట్ చేస్తున్నాను హెయిర్, బికాజ్ మమ్మీ హెయిర్ ఏంటంటే కొంచెం పెరిగింది, పెరిగడం వల్ల సన్నగా అయిపోయింది అనమాట, అసలు ఒత్తులేదు సో చాలా సన్నగా అయిపోయింది. అందుకే మమ్మీ కొంచెం ఒక 1-2 ఇంచెస్ కట్ చేయమని అడిగారు, అందుకని చెప్పేసి జస్ట్ అలా కట్ చేస్తున్నాను, లెవెల్గా స్ట్రైట్ కటే చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అదే పని చేస్తున్నాను. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, తర్వాత హెయిర్ కేర్ టిప్స్ కూడా అడుగుతున్నారు, డెఫినెట్లీ షేర్ చేస్తాను. బికాజ్ నేను ఇప్పుడు ఒక ఆయిల్ అయితే చెప్పాను కదా, ఆనియన్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నానని, అది చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు, హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ కొన్ని ప్యాక్స్ తర్వాత ఇవన్నీ కూడా మీకు నేను కమింగ్ బ్లాగ్స్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను. కొన్ని డిఐవైస్ ఉన్నాయి అండ్ కొన్ని లైక్ నేను యూస్ చేస్తున్న హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మొత్తం అంతా కలిపి నేను హెయిర్ కేర్కి సంబంధించిన టిప్స్ అయితే షేర్ చేస్తాను డెఫినెట్లీ. బికాజ్ నాది హెయిర్ మీరు చూసినట్టయితే చాలా ఫాస్ట్గా గ్రో అయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ డెఫినెట్లీ నేను మీకు షేర్ చేస్తాను, బికాజ్ చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో మొన్న డిఐవై స్కిన్ కేర్ చేసేటప్పుడు హెయిర్ కేర్ కోసం అడిగారు గ్రోత్ టిప్స్, అందుకే చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా డ్యాన్సెస్ వేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు, జస్ట్ అలా మీకోసం నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఈరోజు ఫుల్గా బిజీగా అయిపోయింది డే అంతా కూడాని, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అండ్ ఈవినింగ్ వరకు కూడా ఫుల్ బిజీగా షెడ్యూల్ అయితే అయ్యింది. అండ్ ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి, తర్వాత ఇంకేమున్నాయి, అలా ఉన్నాయి చిన్న చిన్న పనులు. సో ఫైనల్లీ ఇంకంతే, సాటర్డే కదా రితికా బర్త్డే వచ్చేస్తుంది. సో సింపుల్గా ఎలా చేస్తాం లాక్డౌన్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా డెఫినెట్లీ ఆ రోజు వీడియోలో మీరు చూద్దరు, ఓకేనా? సో అయితే మరి ఇంక నేను ఈరోజు బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. Until then, take care. Bye-bye. Have a nice day. Thanks for watching. Love you all. Stay at home. Stay safe. Keep smiling. Bye.